ఇది నా ఇమేజ్. దీన్ని ఫస్ట్ పెన్ టూల్ సెలెక్ట్ చేసుకుని పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే కట్ చేసుకోకపోతే మాత్రం మనకి బ్యాక్ సైడ్ ఉన్న ఇమేజ్ కూడా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి బీజీ ఉంది, ఆ బీజీ కూడా వచ్చేస్తుంది. సో మనకు ఆ బీజీ రాకూడదు. ఓన్లీ నా ఇమేజ్ మాత్రం, అంటే ఓన్లీ నా ఇమేజ్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి చూడండి. ఏ టు జెడ్ హెయిర్స్ కూడా మ్యాక్సిమం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. చిన్న చిన్నవి అయితే పర్లేదు, కానీ పెద్ద పెద్దవి మాత్రం మ్యాక్సిమం మిస్ అవ్వకుండా మ్యాక్సిమం చూసుకోవాలి. పెన్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్ అన్ని ఫోటోషాప్లో అంటేనే మెయిన్ పెన్ టూల్. పెన్ టూల్తోనే మ్యాక్సిమం అన్నీ సెలెక్ట్ చేసుకుంటాం మనం. కొన్ని హెయిర్ని జాగ్రత్తగా మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ప్రతి పార్ట్ చెక్ చేసుకుంటూ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఒకవేళ ఏమైనా మిస్ అయినా మళ్ళీ తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మనకి ఏమైనా హెయిర్స్ మిస్ అయిన హెయిర్స్ అయినా ఇంపార్టెంట్ అనిపిస్తే మళ్ళీ దాన్ని వేరే విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ఆ విషయంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కొన్ని అడ్జస్ట్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కొన్ని మ్యాక్సిమం అయిపోతుంది. ప్రతి అడ్జస్ట్ జాగ్రత్తగా చూసుకుంటూ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఇంకా ఆర్డర్ వచ్చేసిన తర్వాత ఒకేసారి సెలెక్ట్ చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. చూడండి, ఇప్పుడు ప్రాపర్టీస్కి వెళ్ళి దీనికి ఫెదర్ ఇస్తున్నాం. ఫెదర్ అంటే స్మూత్నెస్ అనమాట. ఎందుకంటే మామూలుగా ఫెదర్ ఇవ్వకపోతే మనం ఈ పార్ట్ని కట్ చేస్తే అదొక కట్లా కనిపించుద్ది మనకి. ఏదో మనం కావాలని కట్ చేసినట్టు న్యాచురల్గా ఉండదు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ ఎడిటింగ్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఛానల్ని. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.